ఏం బావా ఎప్పుడు కొన్నా కొన్నది కాదండి ఎంత పుట్టిందే అమ్మమ్మ బాబు 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 బావునా అమ్మా బావునానమ్మా ఆ ఏడి అల్లు రాలేదా వచ్చారమ్మా కస్తూరి బావున్నావా బావున్నానది నీకోసం ఎదురు చూస్తూ అత్త ఇక్కడే కూర్చున్నారు బావున్నారు అత్తయ్య బావున్నానయ్య ఏమిట్రంగ సంక్రాంతికి ఇంటల్లుడు పది రోజులు ముందే రావాలి ఇప్పుడే రావడం ఈ రోజుల్లో అంత తీరిక ఎక్కడ ఉంది బావా తీరిక లేకుండా పనిచేయడం మంచిదేలే అయ్యా తమరికి ఫోన్ ఇచ్చిందండి హలో గర్భావర్ మాట్లాడుతున్నాను బాబు గారు నేను సుశీల్ని ఏమైందమ్మా చెప్పమ్మా మీరు వెంటనే రావాలి సుశీల ప్లీజ్ ఏమిటమ్మా ఏమైంది సుశీల కూర్చో ఈ దారుణం ఎలా జరిగింది అయ్యో నా నోటితో ఎలా చెప్పమంటారు బాబు గారు ఏం జరిగిందో చెప్పమ్మా మూడు నెలల క్రితం ఆ రాక్షసుడు నా మానాన్ని హరించాడు బాబు ఎవరా రాక్షసుడు మీ బావ గంగారావు అవును బాబు ఇంత జరిగాక ఆఫీస్ మొహం చూడలేక సెలవు పెట్టాను నాలో నేనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాను ఒకరోజు ఇంట్లో పనిచేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయాను స్పృహ తప్పిన నన్ను నాన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు తీసుకువెళ్తే నాకు నెల తప్పిందని డాక్టర్ నాన్నతో చెప్పింది ఆ తరువాత నాన్న నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు బాబు గారు ఇంటి కూర్చో తెల్లవారేసరికి నాన్న అయ్యో చూడమ్మా పోయిన మీ నాన్నగారిని నేను ఎటువంటి తీసుకురాలేను కానీ ఆయన స్థానంలో నేనుంటానమ్మా నువ్వు నాకు మాట ఇవ్వాలి ఎప్పుడూ ఏ అఘాయిత్యం చేయని నాకు మాట ఇవ్వాలమ్మా రెడ్డి పడాలి రంగా లోపలికి రా ఏంటి బావ పిలిచావు తలుపు మూసిరా సుశీల గర్భవతి అది తెలిసి సుశీల తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు దానికి బాధ్యుడెవరో ఆయనకి తెలియదు నాకు తెలుసు నువ్వే ఆమె మీద అత్యాచారం చేశావు నేనా నేనేం చేయలేదు బావా నాకేం తెలీదు నీ వల్లే ఆమె గర్భవతి అయింది అలా ఆయన చెప్పిందా దాని మాటలు నువ్వు కూడా నమ్ముతున్నావు బావా దాని క్యారెక్టర్ మంచిది కాదు చేసిన వెసవ పని చాలక ఒక అమాయకురాలి మీద నింద వేస్తావా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటావా చట్టం నిన్ను శిక్షించలేకపోవచ్చు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అదే
ఇంకేంది ఏమో అన్నయ్య మా ఆయన ఏమైంది పెద్దబాబు ఎందుకు అతను కొడుతున్నావు అది నువ్వు వినకుండా ఉండడమే మంచిదమ్మా నే విని తీరాలి అమ్మా ఈ ఇంటల్లుడి మీద ఎందుకు చేయి చేసుకుంటున్నావో కారణం నాకు తెలియాలి ఏమైందండి ఎందుకు వచ్చింది గొడవ అన్నయ్య మిమ్మల్ని ఎందుకు కొట్టాడు ఊరికే కొట్టలేదమ్మా ఈ తురుమార్కుడు చెప్పు బాబు చెప్పు నన్నేం అడుగుతామా నేను నోరు విప్పితే 10 మందిలో మరొకరి జీవితం నవ్వులపాలవుతుంది ఇంకొకరి జీవితానికి సంబంధించిన విషయం చెప్పే హక్కు నాకు లేదమ్మా ఏమిటా మరొకరికి సంబంధించిన విషయం నువ్వైనా చెప్పు బాబు నేను చెప్పినా మీరు నమ్మరతయా నాకు నా కొడుకు ఎంతో నువ్వు అంటే నిజం చెప్పు నిజం చెప్పి ఆయన గారు తన్నులు తినమంటారా నీకు ఆ భయం అక్కర్లేదు నీ మీద చెయ్యెత్తితే వాడు నా శవాన్ని చూస్తాడు నిర్భయంగా చెప్పు అది అది ధర్మారావు బావ గారు ఈ మధ్య జోదం వ్యభిచారం లాంటి వ్యసనాలకు బానిసయ్యారు నమ్మను నా బిడ్డ వ్యసన పరుడు అంటే నేను నమ్మను కల్లో కూడా నమ్మను నమ్మరని నేను ముందే చెప్పానుగా నమ్మని నిజాలు నా చేత ఎందుకు చెప్పిస్తారు నా దారి నన్ను వెళ్ళనివ్వండి ఆగు నా బిడ్డ మీద అభాండాలు వేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు చెప్పింది రుజువు చేయగలవా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఉంది ఏమిటది ఆ వ్యసనాలకి డబ్బు కావాల్సి వచ్చి కావాల్సి వచ్చి 10 ఎకరాలు నిమ్మతోట అమ్మేశాడు ఏం పెద్ద బాబు పొలం కొనడమే కానీ అమ్మడం తెలియని నువ్వు పొలం అమ్మడమా ఇది అబద్ధం అని చెప్పు చెప్పు పెద్ద బాబు మాట్లాడమే నిజాన్ని అబద్ధం ఎలా చెప్తారత నువ్వు చెప్పేది అబద్ధం నా కొడుకు నాకు తెలియకుండా ఏమీ చేయడనే విశ్వాసం నాకుంది చెప్పు బాబు పొలం అమ్మిన మాట నిజమేనమ్మా ఇప్పుడే ఉంటారత ఏం మాట్లాడను బాబు నా కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే ఇంకేం మాట్లాడను అమ్మా వాడి మాటలు నమ్ముతామా వాడిని అబద్ధాలు చెప్తాడమ్మా వాడి కుట్టకూడమ్మా వాడి నీడ పడ్డా ఇంటికి అరిష్టమేనమ్మా మన వల్ల అరిష్టాలు వస్తాయంటే మనం ఎందుకు ఇక్కడ ఉండాలి ధర్మం తాణం చేసిన ఇంట్లో అసత్యాలు నాట్యం చేస్తుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకు లేదు పదా ఆగు నువ్వెక్కడికి నన్ను వెళ్ళనే ఉండత నేను ఇంట్లో ఉండడం చాలా మందికి ఇష్టం లేదు ఇష్టం లేని వాళ్ళు ఎవరో వాళ్ళే వెళ్ళిపోతారు మా అత్తయ్య ఈ ఇంట్లో ఉండే హక్కు నీకుంది నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అమ్మా నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా బావ మాటలు విని దేవుళ్ళ అన్నయ్య అనుమానిస్తున్నావు దేవుడో దెయ్యమో తెలుసుకునే వయసు నీకు లేదు నువ్వు నోరు మొయ్యి అమ్మా నా కన్న తల్లి ఎలా ఉంటుందో నేను చూడలేదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మా అని పిలిచింది నిన్నే ఇన్నేళ్ళు అంతులేని మాతృప్రేమను అందించావు నీ మాట జవదాటే సాహసం నేను చెయ్యను చెయ్యలేనమ్మా మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం వెళ్ళిపోతామ్మా లక్ష్మి అన్నయ్య అమ్మేదో ఆవేశంలో అందని నువ్వు ఇల్లు వదిలిపోతావా మనది ప్రేమతో అలుకున్న బంధం మమతానురాగాలతో పెనవేసుకున్న అనుబంధం అది తెగిపోయిన తర్వాత ఇంట్లో ఉండలేం గోపి